సాధారణంగా బాగా పరిగెత్తారనో మంచి అద్భుత పరిశోధనలు చేశారనో బాగా తిన్నారనో మంచి వైద్యంలో ఎక్స్పర్ట్ అయ్యేసినో ఇట్లాగా గిన్నిస్ బుక్ రికార్డులు ఉంటుంటాయి. ఈ మధ్య కాలంలో రకరకాల ఏది ఒకేసారి లక్షల సైకిళ్లతో తిరగటం లేకపోతే ఒకేసారి లక్షల మంది కలిసి సంగీతం ఒకేసారి లక్షల మంది దీపాలు వెలిగించడం ఇట్లాంటి గిన్నిస్ బుక్ రికార్డులు. కానీ ఇది ఒక ఈవెంట్గా ప్లాన్ చేసి ఎవరూ ప్లాన్ చేయకుండా గిన్నిస్ బుక్లోకి ఎక్కింది సోమవారం అట. ఎందుకు అంటే ప్రపంచంలో అత్యధికంగా కోపగించుకునేటువంటిది సోమవారం అంట. ఎవరికైనా సరే ఆదివారం సెలవు, ఇది బ్రిటిషోడు ఆనాడు అలవాటు చేసినటువంటి సిస్టమ్ వాళ్ళ విధానం బట్టి. వాళ్ళ క్రిస్టియన్ కంట్రీ కాబట్టి క్రిస్టియన్స్ ఆదివారం పూట్ల ప్రభు దగ్గర ప్రార్థనలు చేసుకోవడానికి గాను పెట్టారు. వాళ్ళు ప్రపంచమంతా పరిపాలించిన వాళ్ళు కాబట్టి ఆ సిస్టమ్ అట్లా అలవాటైపోయింది ఆదివారం సెలవు అన్నది. ఇక ప్రపంచమంతా అదే కోణంలో నడుస్తుంది. ఒక్క అరబ్ కంట్రీస్ మాత్రం శుక్రవారం సెలవిస్తుంటాయి వాళ్ళకి వాళ్ళ దేవుడికి సంబంధించి. భారతదేశంలో లేదా ఇతర యూదుల దేశమైనటువంటి ఇజ్రాయేల్ లేకపోతే మన దేశంలో కానీ వేరే మతాల వాళ్ళు ఉన్నా కూడా అదే ఫాలో అయిపోతూ ఉన్నారు. ఇది నడిచిపోతుంది. ఇప్పుడు ఈ సెలవుల పరంగా చూస్తే శనివారం ఆదివారం సెలవు తర్వాత సోమవారం రావడం అంటే ఒక పెద్ద బర్డెన్, హెడేక్ లేదా విరక్తి. అప్పటిదాకా జోష్, అంటే శనివారం జోష్ వస్తే ఆదివారం నాడు సర్దుకుంటే సోమవారానికి వచ్చేటప్పటికి వర్క్లోకి వెళ్ళడానికి కాస్త, అంటే మనకి చిన్నప్పుడు కనుక సోమవారం స్కూల్ తెరిచేటప్పటికి ఒక విరక్తితో కూడిన బాధతో వెళ్తూ ఉంటారు, లేదా సెలవులు అయిపోయిన తర్వాత వెళ్తే విరక్తితో ఉంటుంది. అది పెద్దయ్యాక కూడా అట్లాంటి ఇంప్లిమెంట్ ఇదే ఇవే ఉంటాయి, ఫీలింగ్సే ఉంటాయి అనడానికి సాక్ష్యం సోమవారం వాస్ట్ మండే. ద మోస్ట్ వాస్ట్ ఈజ్ వన్డే మండే, రిటర్న్ వర్క్ కావడానికి అన్నటువంటి విషయం తేల్చారు. దీనికి యూనివర్సిటీ ఆఫ్ వెల్మౌంట్ దీని మీద ప్రత్యేకించి చేసినటువంటి పరిశోధన ఇప్పుడు దీనికి సాక్ష్యమైంది. డు యూ హేట్ మండేస్? యు ఆర్ నాట్ ఎలోన్. మండే ఈజ్ నౌ అఫీషియల్లీ ద వాస్ట్ డే ఆఫ్ ద వీక్. ఇట్స్ ఎ అఫీషియల్ మండే ఈజ్ ద వీక్స్ వాస్ట్ డే అంటూ దీంట్లో గిన్నిస్ బుక్ వాళ్ళు వాళ్ళైతే ప్రకటించలేదు కానీ, వాళ్ళు ప్రకటించారో లేదు తెలియదు కానీ ఆ పేరుతో వైరల్ అవుతుంది. అయితే దీని మీద సర్వే చేసింది యూనివర్సిటీ ఆఫ్ వెల్మౌంట్ వాళ్ళు తేల్చింది అయితే ప్రపంచవ్యాప్తంగా 90% మంది మండేని వాస్ట్ డే కింద ఫీల్ అవుతున్నారు అని చెప్పి.